మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడే కీరదోసకాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 2 కీరదోసకాయలు తీసుకున్నాను. 2 మెంబర్స్కి సరిపడా జ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ దోసకాయల్ని ముందు పైన ఉన్న చిక్కు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. దోసకాయలు మరీ ఎక్కువ ముదిరినట్లయితే గింజలు తీసేయాలి, లేకపోతే అవసరం లేదు. దీనిలో ఉన్న అధిక నీరు మరియు తక్కువ క్యాలరీల కంటెంట్ కారణంగా ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా ముక్కలన్నీ కూడా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ పుదీనా వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కీరదోసకాయలో 90% వరకు వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవండి, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ జ్యూస్లో 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఈ జ్యూస్ రెడీ అయిపోయినట్లే. జ్యూస్ని వడకట్టాల్సిన అవసరం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.